తాజాగా సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రీలాంచ్ జరిగింది అయితే ఎక్కువ మంది సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు ఈ స్కూటర్ యొక్క ధర పెరగడం అలానే డెలివరీ డేట్లు స్పష్టత లేకపోవడం వల్ల కస్టమర్లు దీని మీద అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర పెరగడంతో సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పాత కస్టమర్లు ప్రీ బుకింగ్స్ క్యాన్సిల్ చేసి వాటి యొక్క స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో షేర్ చేసి వారి యొక్క అసంతృప్తిని వెళ్లబడుస్తున్నారు ఇక ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఏమన్నా తగ్గిస్తారా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిగా సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మొదటిసారి లాంచ్ చేసినప్పుడు తమ స్కూటర్ కి ముప్పై వేలకు పైగా ప్రీ బుకింగ్స్ వచ్చాయని తెలిపారు ఎక్కువ మంది కస్టమర్లు ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు పెట్టుకుని ఈ స్కూటర్ ని ప్రీ బుకింగ్ చేసి గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూశారు ఇక సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎంతో మంది లాయల్ కస్టమర్లు కూడా ఉన్నారు పలుమార్లు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆలస్యమైనప్పటికీ ఈ స్కూటర్ యొక్క ప్రీ బుకింగ్ ని మాత్రం క్యాన్సిల్ చేయలేదు అయితే ప్రస్తుతం సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాయల్ కస్టమర్లు కూడా ఆనందంగా లేరని తెలుస్తుంది దీనికి కారణం రెండు సంవత్సరాల పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రీ బుకింగ్ ని క్యాన్సిల్ చేయకుండా ఉన్నప్పటికీ కంపెనీ వాళ్ళు వారికి ప్రత్యేక ధరని ఇవ్వలేదు ఈ సిచ్యువేషన్ వల్ల ఈ లాయల్ కస్టమర్లు కూడా సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇక మరికొంతమంది సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు రేంజ్ కోసం ప్రీ బుకింగ్ చేసుకున్నారు అయితే డెలివరీ డేట్ మీద ఈ రోజుకి స్పష్టత లేకపోవడంతో వారిలో కొంతమంది కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీబుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇక సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర పెరగడానికి ప్రధాన కారణం ఫేమ్ టు గైడ్ లైన్స్ వాస్తవానికి సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సబ్సిడీ అరవై వేల రూపాయల వరకు ఉంటుందని అందరూ అభిప్రాయపడ్డారు కానీ కొత్త ఫేమ్ టు గైడ్ లైన్స్ వల్ల ఆ సబ్సిడీ దరఖాస్త ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకు పడిపోయింది అంటే ముప్పై ఏడు వేల రూపాయలు తేడా అనమాట ఇది ప్రధాన కారణం సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లక్ష వేల రూపాయలకి మార్కెట్ లోకి ఊహించిన విధంగా ఫాస్ట్ ఛార్జర్ తో కలుపుకుని లక్ష యాభై ఎనిమిది వేల రూపాయల ధర అయింది ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క ధరను తగ్గించే అవకాశం ఉందా లేదో తెలుసుకుందాం ఈ ప్రశ్నకు సమాధానం కోసం మన జూన్ ఆరో తారీఖు వరకు వెయిట్ చేయాలి జూన్ ఆరో తారీఖున సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మొదటి బ్యాచ్ బెంగళూరు కస్టమర్లకు డెలివరీ చేయబోతున్నారు ఒకవేళ ఫస్ట్ బ్యాచ్ కస్టమర్లు ఈ స్కూటర్ మీద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు దీని యొక్క ధరను ఎటువంటి మార్పులు చేసే అవకాశం ఉండదు ఎందుకంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల వల్ల ఆ కంపెనీకి మరింత కాన్ఫిడెన్స్ అలానే పెరగడం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కానీ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ యొక్క సేల్స్ ని బీట్ చేద్దాం అనుకుంటే మాత్రం వారు సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీతో రావచ్చు ఆ స్ట్రాటజీ ఏడు వందల యాభై వాట్ల ఛార్జర్ ని ఉచితంగా ఇవ్వచ్చు ప్రస్తుతానికి ఓలా ఎస్ వన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర లక్ష నలభై వేల రూపాయలుగా ఉంది ఒకవేళ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రెండు వందల యాభై వాట్ల ఛార్జర్ కి బదులుగా ఏడు వందల యాభై వాట్ల ఛార్జర్ ని ఫ్రీగా అందజేస్తే గనక సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర లక్ష నలభై ఐదు వేల రూపాయలకే అవుతుంది అప్పుడు ఓలా ఎస్ వన్ ప్రో ధరకి కాంపిటీషన్ గా మారబోతుంది ఇక సింపుల్ ఎనర్జీకి ఉన్న మరొక ఆప్షన్ ఎక్ షోరూమ్ ధరని తగ్గించడం ఇప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎస్ వన్ మోడల్ మీద ఎక్ షోరూమ్ ప్రైస్ మీద తొమ్మిది వేల రూపాయలు తగ్గించారు కానీ ఒక కొత్త కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసిన వెంటనే ఎక్ ధరని తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఏమాత్రం తగ్గిద్దాం అనుకున్నట్లయితే అది ఏడు వందల యాభై ని ఉచితంగా ఇవ్వడం ద్వారానే జరిగే అవకాశం ఉంటుంది కానీ అది జరగాలంటే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు డెలివరీ డేట్స్ మీద కూడా ఒక స్పష్టత అనేది ఇవ్వాలి కేవలం బెంగళూరు నగరం అనే కాకుండా ఈ సంఘటనల ద్వారానే సింపుల్ ఎనర్జీ కంపెనీ యొక్క ప్రీ బుకింగ్స్ మరొకసారి పెరిగే అవకాశం ఉంటుంది అన్ని ప్రశ్నలకి మరికొన్ని వారాల్లోనే సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది ఇది సింపుల్ వన్ స్కూటర్ యొక్క ధర సంబంధించిన వివరాలు ఇక ఈ స్కూటర్ యొక్క ధర తగ్గుతుందా లేదా అనే దానికి సమాధానం ఈ స్కూటర్ యొక్క క్వాలిటీ ద్వారానే తెలుస్తుంది మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరాడ ఛానల్ ని రివ్యూస్ కోసం ఈవరాడ రివ్యూస్ ఛానల్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెంట్ కోసం ఏ ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి